హలో ఎవ్రీబడి, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న టాప్ 10 హెల్త్ ప్రాబ్లమ్స్లో ఓవర్ వెయిట్ ఒకటి. దీన్నే అధిక బరువు అని కూడా అంటాం. అసలు ఓవర్ వెయిట్ అంటే ఏంటి అంటే, బాడీ మాస్ ఇండెక్స్ 25 kg/m² కనుక దాటితే దాన్ని ఓవర్ వెయిట్ అంటాం. అదే 30 kg/m² దాటితే దాన్ని ఒబేసిటీ అని అంటాం. ఈ అధిక బరువుకి ముఖ్యంగా 5 రకాల కారణాలు ఉంటాయి. అందులో మొదటిది ఆహారం ఎక్కువగా తీసుకోవటం, లేదా మనం తీసుకునే ఆహారంలో క్యాలరీ డెన్సిటీ ఎక్కువగా ఉంటాం. రెండవది సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా లేకపోవటం. మూడవది హెరిడిటరీ రీజన్స్, అంటే దీన్ని జెనెటిక్ రీజన్స్ కూడా అంటాము. మన పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరైనా కనుక ఎక్కువ వెయిట్ ఉండి ఉంటే కనుక మనం కూడా బరువు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఫోర్త్ రీజన్ ఏంటంటే ఫిజియోలాజికల్ రీజన్స్, అంటే హైపోథైరాయిడిజం కానీ, కుషింగ్ సిండ్రోమ్ కానీ, లేదా పిసిఓడి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ కానీ, వీటిల్లో కూడా బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఫిఫ్త్ రీజన్, కొందరిలో న్యాచురల్గానే బాడీ మెటబాలిక్ రేటు చాలా తక్కువగా ఉంటుంది, ఇలాంటి వాళ్ళు కూడా బరువు పెరిగే అవకాశాలు ఎక్కువ. దీంట్లో మనం చెప్పుకున్న మొదటి రెండు కారణాలు, అంటే ఆహారం ఎక్కువగా తీసుకోవటం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం, ఈ రెండింటిని కూడా మనం చిన్న చిన్న మార్పులతో సరి చేసుకుంటే బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు బరువు తగ్గటానికి చాలా రకాల డైట్స్ అందుబాటులోకి వస్తున్నాయి. అవి కీటో డైట్ అని, ఎట్కిన్స్ డైట్ అని, అలాగే జనరల్ మోటార్స్ డైట్ అని చాలా రకాల డైట్స్ వస్తున్నాయి. కానీ ఈ డైట్స్ ఏవి కూడా మరీ ఎక్కువ రోజులు ఫాలో అవ్వకూడదు. ఎందుకంటే ఇవి ఎక్కువ రోజులు ఫాలో అవటం వలన జీవక్రియలు, అంటే మన బాడీలో జరిగే జీవక్రియలు మార్పులు రావటం జరగవచ్చు, అలాగే మజిల్ వీక్ అవ్వచ్చు. ఎప్పుడైనా కానీ బ్యాలెన్స్డ్ డైట్ ఫాలో అవటమే మంచిది. ఈ బ్యాలెన్స్డ్ డైట్ ద్వారా నెలకి 2 నుంచి 4 kg వెయిట్ తగ్గటం జరుగుతుంది. నెలకి 4 kg కంటే ఎక్కువ వెయిట్ తగ్గటం మాత్రం ఎవరికి కూడా అంత మంచిది కాదు. ఆహార నియమాల్లో మార్పులు చేసుకోవటం ద్వారా వెయిట్ తగ్గొచ్చు అని చెప్పాను కదా. అయితే ఈ ఆహార నియమాల గురించి తెలుసుకునే ముందర అసలు ఆహారంలో ఏ పోషక పదార్థాలు ఉంటాయి అనేది ముందర తెలుసుకుందాం. ఆహారంలో ఉండే పోషక పదార్థాన్ని ముఖ్యంగా 2 రకాలుగా విభజించాలి. అదేంటంటే 1 మ్యాక్రోన్యూట్రియంట్స్, 2 మైక్రోన్యూట్రియంట్స్. ఈ మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఈ మూడింటిని కూడా మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటారు. వీటిని తీసుకోవటం ద్వారా మన శరీరానికి కొంత శక్తి అందటం జరుగుతుంది. ఇక మైక్రోన్యూట్రియంట్స్ అంటే అన్ని రకాల విటమిన్స్, బి కాంప్లెక్స్ విటమిన్స్, ఏ విటమిన్, డి, ఈకే లాంటి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, అలాగే ఫాస్ఫరస్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం లాంటి మినరల్స్, ఇవన్నీ కూడా ఈ మైక్రోన్యూట్రియంట్స్ కిందకి వస్తాయి. ఇందాక ఫ్యాట్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా మ్యాక్రోన్యూట్రియంట్స్ అనుకున్నాం కదా. 1 గ్రాము కార్బోహైడ్రేటు మన శరీరానికి 4 kcal శక్తిని ఇస్తుంది. అలాగే 1 గ్రాము ప్రోటీన్ కూడా మన శరీరానికి 4 kcal శక్తిని ఇస్తుంది. కానీ 1 గ్రాము కొవ్వు పదార్థం అంటే ఫ్యాట్ మాత్రం 9 kcal శక్తిని ఇవ్వటం జరుగుతుంది. అంటే ప్రోటీన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ఇచ్చే శక్తి కంటే రెట్టింపు కన్నా ఎక్కువ శక్తిని కొవ్వు పదార్థాలు మనకి ఇస్తాయి. అందుకనే ఎప్పుడైనా కానీ బరువు తగ్గాల్సిన వాళ్ళు కొవ్వు పదార్థాలు తగ్గించుకుని తినాలి అని చెప్తుంటారు. ఇప్పుడు మనం ఆ బరువు తగ్గటానికి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు, ఎలాంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి అనేది తెలుసుకుందాం. బరువు తగ్గాల్సిన వాళ్ళు అన్ని రకాల స్వీట్స్, ఐస్ క్రీమ్స్, కేక్స్ ఇవన్నీ మానేయాలి. అంతేకాకుండా నూనెలో దేవేసిన పదార్థాలు, పునుగులు, గారెలు, బజ్జీలు, వడలు, పూరీలు ఇలాంటివి కూడా మానేసేయాలి. ఎప్పుడైనా నెలలో 1 కొద్దిగా తింటే ఏమవుదు, కానీ రెగ్యులర్గా మాత్రం వీటిని తీసుకోకూడదు. అలాగే ఇక సీరియల్స్ విషయానికి వస్తే వైట్ రైస్ మానేసి బ్రౌన్ రైస్ తీసుకోవటం మంచిది. చాలామంది బ్రౌన్ రైస్ తీసుకోవడానికి ఇష్టపడరు, కానీ బ్రౌన్ రైస్ బి కాంప్లెక్స్ విటమిన్స్, ఫైబర్ అది ఎక్కువగా ఉండటం మూలాన, ఎస్పెషల్లీ దీనిలో ఉన్న ఫైబర్ మూలాన తొందరగా కడుపు నిండిన
భావన కలుగుతుంది. అంటే తక్కువ తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఈ బ్రౌన్ రైస్ అంటే వండాల్సిన విధంగా కనుక వండితే తినటానికి బాగానే ఉంటుంది. 1:4 రేషియోలో దీన్ని కుక్ చేయాలి. అంటే ఒక గ్లాసు బియ్యానికి 4 గ్లాసుల నీళ్లను పోసి 1 గంట నానబెట్టి కనుక వండినట్లయితే బ్రౌన్ రైస్ బాగానే ఉంటుంది. ఇకపోతే కూరగాయల విషయానికి కనుక వస్తే దుంపకూరలను మాత్రం తినటం తగ్గించుకోవాలి. మిగతా అన్ని రకాల కూరల్ని ఎక్కువగా తీసుకోవచ్చు. ఇక నట్స్ విషయానికి వస్తే బాదం పప్పు, జీడిపప్పు ఇలాంటి పప్పుల్ని ఈ అధిక బరువు ఉన్నాళ్ళు ఎక్కువగా తినకూడదు. కొంచెం అంటే ఇప్పుడు 4 బాదం పప్పులు లేదా 2 వాల్నట్స్ ఇలా తీసుకోవచ్చు. లిమిటెడ్గా రెస్ట్రిక్టెడ్గా తీసుకోవచ్చు, కానీ అవి మన శరీరానికి మంచి చేస్తాయని గుప్పెడు బాదం పప్పు, గుప్పెడు వాల్నట్స్ మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే ఈ నట్స్ అన్నిట్లోనూ కూడా ప్రతి 100 గ్రాములకి 550 కిలో క్యాలరీస్ నుంచి 600 కిలో క్యాలరీస్ వరకు ఎనర్జీ ఉంటుంది. కాబట్టి క్యాలరీస్ ఎనర్జీ అంటే క్యాలరీస్ ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకుంటే తొందరగా బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా కూల్ డ్రింక్స్ కూడా ఎక్కువగా తీసుకోకూడదు. కూల్ డ్రింక్స్లో షుగర్ తప్పితే ఇంకేం ఉండదు. ఎంటీ క్యాలరీస్ని మాత్రమే ఇస్తాయి ఈ కూల్ డ్రింక్స్. ఇంకా గ్రెయిన్స్, హోల్ గ్రెయిన్స్ లాంటివి కూడా ఎక్కువగా తీసుకోవచ్చు. అంటే ఉడకబెట్టిన శనగ గుగ్గిళ్ళు కానీ లేదా మొలకెత్తిన పెసలతో చాట్ చేసుకుని తింటాం కానీ లేదా సాయంకాల స్నాక్ కింద ఒక కండె, మొక్కజొన్న కండె లాంటివి, కండెలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. ఇక పళ్ళ విషయానికి వస్తే అరటిపండు, పనస, సపోటా, సీతాఫలం, మామిడి, ఖర్జూర ఈ 6 రకాల పళ్ళు, అంటే వీటిలో కొంచెం క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి చాలా రెస్ట్రిక్టెడ్గా తినాలి. అలాగే హోల్ ఫ్యాట్ డైరీ ప్రోడక్ట్స్ అంటే వెన్న శాతం ఎక్కువగా ఉన్న పాలు, పాల పదార్థాలు అంటే పెరుగు, వెన్న ఇలాంటివి కూడా రెస్ట్రిక్ట్ చేసుకోవటం మంచిది. ఇంకా ఏమేమి తినాలి అనే విషయానికి కనుక వస్తే ఇందాక చెప్పుకున్నాం కదా బ్రౌన్ రైస్ తినాలి. అలాగే దుంపకూరలు తప్పితే అన్ని రకాల కూరగాయలు ఎక్కువగానే తినొచ్చు. ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు నేను ఇందాక చెప్పిన 6 రకాల పళ్ళు తప్పితే అన్ని రకాల పళ్ళు ఎక్కువగా తీసుకోవచ్చు. కాకపోతే పళ్ళ రసాలు తాగే కంటే కూడా పండు యాజ్ ఏ హోల్ తీసుకుంటేనే మంచిది. అంటే పండులో ఉన్న ఫైబర్ మూలాన కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎస్పెషల్లీ జామ పండు కనుక తింటే తొందరగా ఆకలి వేయకుండా ఉంటుంది. అలాగే లో ఫ్యాట్ డైరీ ప్రోడక్ట్స్ అంటే లో ఫ్యాట్ మిల్క్ కానీ, లో ఫ్యాట్ కర్డ్ కానీ ఇలాంటివి కూడా ఎక్కువగానే తీసుకోవచ్చు. ఇక నూనె విషయానికి వస్తే ఈ బరువు ఎక్కువగా ఉన్నాళ్ళు రోజుకి 15 గ్రాముల కంటే ఎక్కువ నూనె వాడకూడదు. అంటే నెలకి 1/2 కేజీ నూనె మాత్రం వాడాలి. అంటే సపోజ్ ఇంట్లో 3-4 బరువు ఎక్కువగా ఉన్నాళ్ళు ఉన్నారనుకున్నాం, 4 అరకేజీలు 2 కేజీలు నూనె మాత్రం తెప్పించి ఆ నెలకి అక్కడ పెట్టి ఆ 2 కేజీల నూనెతో మాత్రం సరిపెట్టాలి. ఈ రకమైన జాగ్రత్తలు కనుక తీసుకుంటే వెయిట్ కంట్రోల్లో ఉండటం జరుగుతుంది. ఇక నాన్ వెజ్ విషయానికి వస్తే స్కిన్లెస్ చికెన్, ఫిష్ రెగ్యులర్గా తీసుకోవచ్చు. కాకపోతే నూనె తక్కువ వేసి వండాలి. ఎగ్ వైట్ తీసుకోవచ్చు. రోజు 1 or 2 ఎగ్ వైట్స్ తీసుకుంటే ప్రోటీన్ కూడా కాంపన్సేట్ అవుతుంది. ఈ బరువు ఎక్కువగా ఉన్నాళ్ళు రోజుకి 1200 క్యాలరీస్ డైట్ కనుక తీసుకుని క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ కూడా చేస్తుంటే నెమ్మదిగా బరువు తగ్గటం జరుగుతుంది. రోజు 1 అవర్ వాకింగ్ కానీ లేదా 30 మినిట్స్ సైక్లింగ్ కానీ కంపల్సరీ చేయాలి. ఎక్సర్సైజు, డైట్లో మార్పులు చేసుకోవటం ద్వారా అధిక బరువు ఉన్నాళ్ళు బరువు తగ్గటం జరుగుతుంది. థ్యాంక్ యూ.